మెదక్ జిల్లా కౌడిపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా ధరన రాస్తారోకు నిర్వహించారు ముందుగా మండల కేంద్రంలోని దుకాణాలు పాఠశాలలు మూసివేయించారు అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ ప్రభుత్వంలో రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాంగ్రెస్ హయాంలో యాభై ఐదు రూపాయలు ఉన్న పెట్రోల్ ధర నేడు ఎనభై ఏడు రూపాయలకు చేరిందన్నారు కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చుక్కల నంటిన ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు